ఈ వీడియోలో మనం యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథంకి యూక్లిడ్ డివిజన్ లెమ్మాకి ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం. సరే, ఇప్పుడు యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆల్గారిథం అంటే మీనింగ్ ఏంటి అంటే ప్రాసెస్. ఆల్గారిథం అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే ప్రాసెస్. యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం అంటే ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ని వాడి మనం హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ని కనుక్కుంటాం. ఈ ప్రాసెస్ టు ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్. ఓకేనా? Euclid division algorithm is a process to find HCF of two numbers. Okay na, idi Euclid division algorithm ante. Euclid division lemma ante ento chuddam. Lemma ante entante a small theorem which is used to prove another theorem. ఒక థీరంని ప్రూవ్ చేయడానికి వాడే ఇంకో థీరంని మనం లెమ్మా అంటాం. ఇక్కడ యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథంలో మనం డివిజన్ ఆల్గారిథం ఇక్కడ మనం యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథంలో డివిజన్ ఆల్గారిథం వాడతాం. డివిజన్ ఆల్గారిథం అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బీ క్యూబ్ ప్లస్ ఆర్, వేర్ జీరో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. ఇది డివిజన్ ఆల్గారిథం అని తెలుసు కదా. ఈ డివిజన్ ఆల్గారిథంని మనం యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథంలో వాడతాం. కాబట్టి ఈ డివిజన్ ఆల్గారిథం అనేది ఈ పెద్ద ఆల్గారిథంలో వాడే ఒక చిన్న తీరం. ఓకేనా? కాబట్టి దీన్ని యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అంటాం. ఈ డివిజన్ ఆల్గారిథం యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథంలో వాడే ఒక చిన్న తీరం కాబట్టి దీన్నే, ఈ డివిజన్ ఆల్గారిథంని యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అంటాం. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది అంటే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అన్న డివిజన్ ఆల్గారిథం అన్న ఒకటే. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బీ క్యూ ప్లస్ ఆర్, జీరో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. ఇదే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అన్న డివిజన్ ఆల్గారిథం అన్న, ఈ రెండు ఒకటే. ఓకేనా? కానీ జనరల్గా యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం, యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా సేమ్ అని చెప్తారు. కాబట్టి మీకు అసలు డిఫరెన్స్ ఏంటో తెలియటానికి చెప్పాను, కానీ జనరల్గా యూజ్ చేసేటప్పుడు ఈ రెండు సేమ్ అన్నట్టు యూజ్ చేస్తారు. ఓకేనా? ఇది ఈ వీడియో. ఈ వీడియోలో ఏమీ డౌట్స్ ఉండవు అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, తప్పకుండా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. చాలామంది అసలు డౌట్సే అడగట్లేదు. ఒకవేళ డౌట్స్ లేకపోతే నో డౌట్స్, ఎక్స్ప్లెనేషన్ బాగానే ఉంది అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టండి. అప్పుడు నాకు కొంచెం ఫీడ్బ్యాక్ వస్తుంది, అంటే నేను చెప్పింది అర్థమవుతుంది అనేది నాకు అర్థమవుతుంది, నాకు కొంచెం మీకు ఉపయోగపడింది అనే సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.